సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం అనుకున్నదే ఆలస్యం. సూపర్ స్టార్తో సరిలేరు నీకెవ్వరు పేరుతో సినిమాను మొదలుపెట్టి కేవలం 5 నెలల్లోనే కంప్లీట్ చేసి ఇండస్ట్రీలో చాలామందికి షాక్ ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఈ మధ్యకాలంలో ప్రిన్స్ మహేష్ ఇంత త్వరగా కంప్లీట్ అయిన సినిమా సరిలేరు నీకెవ్వరు మాత్రమే. అప్పుడెప్పుడో పూరి పోకిరి సినిమాను ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అనిల్ వల్లే సాధ్యమైంది. ఇక రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. అందుకే సరిలేరు సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక పటాస్ నుంచి F2 వరకు వరుస హిట్స్ అందుకుని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ తర్వాత మళ్ళీ నాన్ స్టాప్ హిట్స్ అందుకున్న అనిల్ రావుపూడి మాత్రమే. అందుకే మహేష్ ముందు వేరే డైరెక్టర్ సినిమా కమిట్ అయి కూడా అనిల్ కి డేట్స్ ఇచ్చేశారు. ఇది అనిల్ అసలు ఊహించనే లేదు. ఏకంగా సూపర్ స్టార్ కాల్ చేసి మనం సినిమా చేద్దామా, మొన్న చెప్పిన కదా తీద్దామా అంటే ఏ డైరెక్టర్ అయినా ఊపిరాడుతుందా? కొంతసేపు అనిల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక రేపు రిలీజ్ కానున్న ఈ సినిమా సంబంధించి అర్ధరాత్రి యుఎస్ఏ, యుఏఈ, దుబాయ్ వంటి దేశాల్లో ముందుగా షోలు వేయడం జరిగింది. ఇక ఆ షోల నుంచి వస్తున్న టాక్ను బట్టి చూస్తే ఈ సినిమాకు ఓవరాల్ గా మంచి టాక్ లభిస్తుంది. ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాల తర్వాత మంచి సక్సెస్ మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడనే టాక్ వినిపిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు అనిల్ ఈ సినిమాను తెరకెక్కించాడని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంతో ఎంటర్టైన్మెంట్ తో సాగే ఈ సినిమా ఇంటర్వెల్ సమయానికి మంచి రసపట్టుకు చేరుతుందని, ఇక సెకండ్ హాఫ్ లో చాలా వరకు మంచి యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో సాగి ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అదిరిపోయిందనే టాక్ వినిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ వచ్చే కొన్ని ల్యాగ్స్, అలాగే హీరోయిన్ రష్మిక కొంత అదిగా చేసే సన్నివేశాలు తప్పించి దాదాపు సినిమాలు ఎటువంటి మైనస్ లో లేవనే టాక్ ప్రస్తుతానికి వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో విజయశాంతి గారు నటించిన విషయం మనకు తెలిసిందే. సినిమాకి ప్రధాన బలం మహేష్ విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కి అభిమానులు కంటతడి పెడుతున్నారు. అంతలా వీరిద్దరు పాత్రల్లో లీనమై నటించారు. మహేష్ కెరియర్ డిఫరెంట్ మూవీ కావడంతో షూటింగ్ లో ఉన్నప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్రిన్స్ మహేష్ నటన, ఇక ఈ చిత్ర కథా కథనం, విజయశాంతి యాక్షన్ ఎపిసోడ్స్, మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ, ఇక మొత్తంగా చూసుకుంటే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ సందడి మొదలైందని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే థియేటర్లు దద్దరిల్లిపోయాయని చెప్పవచ్చు. ఇక రేపటి నుంచి థియేటర్స్ వద్ద ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా సందడి మామూలుగా ఉండదని తెలుస్తోంది. మరి ఈ చిత్రం భారీ ఘన విజయం సాధించాలని మనము కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.